అంతకాలం సుదీర్ఘంగా ఆర్థిక మంత్రి చేసిన వ్యక్తి కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించే స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది బాధాకరం. ఆర్థిక శాఖని ఏనాడు ఒక పద్ధతి ప్రకారం నిర్వహించకుండా చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర వీళ్ళిద్దరికీ ఉంది. ఇప్పుడు వచ్చి ఏదో కట్టుకథలాలే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చాలా అప్పులు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారన్నట్టుగా ఈ తెలుగుదేశం బ్యాచి ప్రచారం చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, గత 5 ఏళ్ల కాలంలో 2014-19 మధ్య మీరు అసలు ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదా? తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారు? 2.5 లక్షల కోట్లు తీసుకొచ్చి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఇటు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం కానీ లేదంటే కార్పొరేషన్ ద్వారా కానీ తీసుకొచ్చి ఏం చేశారు మీరు ఆ డబ్బులు? ఎప్పుడైనా ఒక పేద కుటుంబానికి సాయం చేశారా? మీరేం చేశారో తెలీదు. 5 ఏళ్ల కాలంలో ఒక ప్రాజెక్టు కట్టలేదు, 5 ఏళ్ల కాలంలో ఒక పేద కుటుంబానికి ఒక సాయం చేయలేదు. కానీ హారతి కర్పూరంలాగా డబ్బులన్నీ అయిపోయినాయి. ఈరోజు కూడా అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చామో ఆ ఎన్నికల హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం, నవరత్నాలు అమలు చేస్తామని మొదటి రోజుల నుంచే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం ప్రారంభించారు. ఈలోపు కరోనా వంటి కష్టకాలం ప్రపంచాన్నే గడగడ వడికించే పరిస్థితి వచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో లాక్డౌన్ చేసుకుని ఇళ్లలో పడుకునే పరిస్థితి. అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, పేదల ఆర్థిక పరిస్థితిని దిగజారిపోకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు ఈయన అనుకునే పరిస్థితుల్లో, ప్రజలే అనుకునే పరిస్థితుల్లో నిధులు సమకూర్చి పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత కష్టకాలంలో కూడా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నాడు ఈయన, చిరస్థాయిగా వారి గుండెల్లో ఉండిపోతారని బాధ ఈ తెలుగుదేశం కంపెనీకి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి అబద్ధాలు, అవాకులు, చవాకులు ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడడం మొదలుపెట్టారు. యనమల రామకృష్ణ గారు చెప్తా ఉన్నాడు ఈయన ఏదో అప్పు లేదో ఇప్పుడే చేస్తున్నట్టుగా, గతంలో చంద్రబాబు నాయుడు గారు పాపం ఎప్పుడు ఏమి చేయనట్టుగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉన్నాడు సంపద సృష్టి, సంపద సృష్టి అని. ఈ రాష్ట్రానికి ఏ సంపదను సృష్టించాడు ఆయన? నిజంగా ఆయన సంపదలు సృష్టిస్తే ఇవాళ అప్పుల పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు కలిపి ఈ రాష్ట్రాన్ని ఆ రోజు అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసిన ద్వయం వెళ్ళిద్దరు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. ఏదో నాకు ఇవాళ చాలా చిత్రంగా అనిపించింది యనమల రామకృష్ణ గారి మాటలు. అమ్మఒడి పథకం అంట పాత పథకం అంట, కొత్త పథకం కాదంట, పాత పథకం అంట. అది వీళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేసిందంట. సిగ్గుందా మీ బతుక్కని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు, మీరు ఎప్పుడన్నా కలగన్నారా? ఒక గవర్నమెంట్ స్కూల్ని బాగు చేద్దామని కలకన్నారా మీరు ఎప్పుడన్నా? మీ బతుకంతా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్ని, కాలేజీలని బాగు చేయడానికి తప్ప గవర్నమెంట్ స్కూల్స్కి ఏ రోజైనా మంచి చేయడానికి ట్రై చేశారా? మీరు వచ్చి అమ్మఒడి పథకం పాతదే, ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టింది కాదని మాట్లాడుతున్నారు. మీరు బడికి పంపండి పిల్లల్ని, మీ ఆర్థిక భారాన్ని నేను తీసుకుంటాను, మీరు మధ్యలో మానిపించొద్దు, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దండి అని చెప్పి అమ్మఒడి పథకాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఇవాళ విద్యా వ్యవస్థను ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నాడు నేడు పెట్టి మొత్తం స్కూల్స్ రూపురేఖలు మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వదిలి, కాన్వెంట్లు వదిలి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేరుతున్నారు. మేము ఇంగ్లీష్ మీడియం పెడతాం గవర్నమెంట్ స్కూల్లో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కోర్టులో కేసులు వేస్తారు. స్కూల్స్ బాగు చేస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు. ఇప్పుడు వచ్చి అమ్మఒడి పథకం ఏం పాతదే, ఇదేం పెద్ద గొప్ప పథకం కాదు, కొత్త పథకం కాదు, మేము చేసామని చెప్తా ఉంటారు. నేను అవ్వాలో ఎడాలో అర్థం కావట్లేదు నేను చూసి. పైగా అంటే డీబీటీ కూడా ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వారి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పథకం చేయండి బాబు అని చేయి చేపాల్సిన అవసరం లేదు.
ఒక రూపాయి కరప్షన్ కి తావలేదు ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు నేరుగా ఆయన ఒక మీట నొక్కితే కోట్లాది మంది అకౌంట్ లోకి లక్షలాది మంది అకౌంట్ లోకి డబ్బులు వెళ్తున్నాయి ఇది డీబీటీ ఈ రాష్ట్రం తొలిసారిగా చూస్తుంది ఇలాంటి డీబీటీని కానీ ఎల్మల రామకృష్ణ గారు అంటాడు ఇదేం కొత్తది కాదు 2004 లో వరల్డ్ బ్యాంక్ చెప్పింది 2009 లో మేము మానిఫెస్టో పెట్టామని 2009 లో మీ మానిఫెస్టో మాకు ఇంకా గుర్తుంది మీరు మానిఫెస్టో పెట్టడం కాదా స్వామి 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు వెలగబెట్టలేదు ఎందుకు డీబీటీ చేయలేదు అని అడుగుతున్నాం మేము మరి అంత గొప్ప విజ్ఞత అంత గొప్ప ముందు చూపు ఉన్న వాళ్ళైతే ఆ రోజే డీబీటీ అమలు చేయాలి కదా ఇవాళ ఏం కొత్తది కాదు అని పాట పాడుతున్నప్పుడు ఇవాళ ఈ దేశంలోనే అత్యున్నతంగా డీబీటీని అమలు చేస్తున్న రాష్ట్రం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు మీరు చేయని పనులన్నిటికీ మీరే ఆజ్యులు అన్నట్టుగా మీరే మొత్తం ప్రపంచానికి ఏదో ఆర్థిక వనరులు సమకూర్చడం గురించి ఆర్థిక వ్యవస్థ నడపడం గురించి పాఠాలు నేర్పించినట్టుగా చెప్పినట్టుగా కట్టుకథలు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు మీరు ఇలాగ ఎంతకాలం కట్టుకథలు చెప్పుకొని పిట్టకథలు చెప్పుకొని కాలం గడుపుతారు ఎంతకాలం అబద్ధాలని మీ ఫ్యాక్టరీలో వండి వార్చి ప్రజల్ని మభి పెడదాం అనుకుంటున్నారు నిజమే కరెంట్ ఇప్పుడు కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది దేనికోసం ఏర్పడింది ఈ ఒక్క రాష్ట్రంలోనే కరెంట్ కొరత వచ్చే పరిస్థితి ఉందా దేశం మొత్తం మీద విద్యుత్ కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది దానికి కారణం విదేశాల్లో బొగ్గు డిమాండ్ పెరగడం బొగ్గు దిగుమతులు తగ్గడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి ఏదో కరోనా అని కరెంట్ కష్టాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టుగా దానికి కేవలం కారణం ఈ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మొత్తం దేశం అంతా కూడా కరెంట్ కష్టాలు వస్తాయని ఒక ఎలర్ట్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని గాడిని పెట్టాలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా చిత్రం ఏంటంటే కరెంటు గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు కరెంటు గురించి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చినప్పుడు 2003లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన దుర్మార్గాలు దాష్టికాలు రైతాంగం మీద ఎవడో చేయలే కాల్దరిలో కాల్పులు జరిగినాయి ఏలూరులో కాల్పులు జరిగినాయి బషీర్బాగులో కాల్పులు జరిగినాయి ఇవన్నీ కాకుండా కరెంటు బిల్లులు కట్టట్లేదనే ఒకే ఒక కారణంతో ఇటు వరంగల్ మహబూబ్ నగర్ లాంటి అతిపేద రైతులు ఉన్న జిల్లాల్లో కూడా చేతులకు బేడీలేసి కాళ్ళకు సంకిళ్ళేసి వ్యాన్ లెక్కిచ్చి తీసుకెళ్లిన సర్కారు చంద్రబాబు నాయుడు అందుకే తిప్పి తిప్పి కొట్టే 2005లో అప్పటి నుంచి మళ్ళీ అధికారం అవడానికి 2014 అయింది ఐదేళ్లు తిరిగేటప్పటికి మళ్ళీ మిమ్మల్ని 23 సీట్లకి పరిమితం చేశారు మీరు రైతుల గురించి రైతు సంక్షేమం గురించి మాట్లాడతారు మోటార్లు బిగించడం ఏంటి మీటర్లు పెట్టడం ఏంటి మోటార్లు కానీ అడుగుతున్నారు 96% మంది రైతులు మాకు సమ్మతమే మీటర్లు బిగించడానికి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళ ముందుకొచ్చి అఫిడవిట్ ఇచ్చారు ఎందుకు పెడతారు మీటర్లు ఒక జవాబుదారీతనం ఉండాలి సంస్థలకు మీరు డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిస్కంలు మునిగిపోయి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్ల అలా కాకుండా ఎప్పటికప్పుడు రైతాంగానికి ఇదిగో మీ తరపున ప్రభుత్వం ఇంత చెల్లిస్తా ఉంది ఇంత సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి చెబుతూ ఆ డబ్బులు రైతుల మీద ఒక రూపాయి భారం లేకుండా ఎప్పటికప్పుడు తిరిగి నేరుగా డిస్కంలకి చెల్లించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అప్పటి అంత ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న విద్యుత్ పకాయల్ని 8,500 కోట్ల రూపాయలు తీర్చారు చాలా చిత్రంగా ఇవాళ యనమల రామకృష్ణ గారు కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ మాట్లాడిన దాంట్లో ఏది 200 యూనిట్లు ఇస్తానన్నారు ఉచితంగా ఎక్కడిచ్చారు అని అడుగుతారు మీకు కళ్ళు కనిపించవు తెలుగుదేశం పార్టీకి కళ్ళు మూసుకుపోయి ఉంటారు ఈ ఒక్క ఈపీడిఎస్ఎల్ పరిధిలో వివరాలు తీసుకున్నా ఇప్పుడే ఏదో మీరేదో మాట్లాడుతున్నారు ఎంతవరకు ఇది కరెక్ట్ అని తీసుకుంటే